వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భయపెట్టో లేకపోతే బుజ్జగించో మాట వినిపించాలి, కానీ పిల్లలు కూడా వినట్లేదండి. భయపెట్టిన వినట్లేదు, బుజ్జగించిన వినట్లేదు. అసలు మనం అలా చేయగలుగుతామా? పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మనకి కామెంట్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోస్లో చూసారా, వాళ్ళు మా మాట వినట్లేదు, వీళ్ళు మా మాట వినట్లేదు, వీళ్ళు మమ్మల్ని మాకు పైన ఉంటున్నారు, మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు అన్నట్లుగా. ఎట్లా రమ్మగారు? నయాన భయాన వినిపించడం కష్టమే. నయాన భయాన వినిపించడం, పిల్లలు మాట వినరు అంటే బ్యాడ్ వర్డ్, కానీ మొగుళ్ళు మాట వినరు, కొండకచో పెళ్ళాలు మాట వినరు, వద్దంటే షాపింగ్ చేస్తారు, వద్దని చేయమంటే చెయ్యరు, వద్దన్నదే చేయాలనుకుంటారు, అక్కడికి వెళ్ళొద్దంటే వినరు, ఇదేదో చేయొద్దంటే వినరు. పిల్ల వినరు, పెద్దలు వినరు. మాట వినిపించాలంటే ఏం చేయాలి? వారిని మన వశం చేసుకోవాలి మొదట. ఓ, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ బుజ్జగించి నయాన భయాన అంటే భయాన వినని వాడిని నయాన ఒప్పించాలి. ఓకే, భయంతో విండు వాడు చంపుతా అంటే చంపితే చంపు, నేను చచ్చిన వినంటాడు. మా నాన్న కదూ, మా అమ్మ కదూ, నాకు ఎంత నొప్పిగా ఉందో అని వాడిని బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాలి. కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, కొద్దిగా అవకాశం ఉంది. తర్వాత నేను నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, ఇంకోటి ఏదో కొని పెడతా, నీకు కావాల్సింది చేస్తా అని బ్రైబింగ్ లంచాలు ఇచ్చి ఒప్పించవచ్చు కదా. తర్వాత ఎక్కువ ప్రేమగా ఉండి ఒప్పించవచ్చు. చాలా ప్రేమగా ఉండాలి అవతల వాళ్ళతో. వాడు నేను కాదంటే వీళ్ళు బాధపడతారేమో అని బెంగ రావాలి అవతల వాళ్ళకి. ప్రేమకి లొంగిపోవాలి, లొంగిపోవాలి. ఓకే, ఇంతే పద్ధతి. బాగుంది. దీనికి వినకపోతే దానికి వింటారు. ఓకే, వినాల్సిందే. ఇవాళ వినకపోతే రేపు వింటారు, వినాల్సిందే, వినక తప్పదు. వీళ్ళు వెబ్బే, మీరు ఏం చెప్పినా మా ఆయన అంతేనండి అంటే, ఆయనల సంగతుల మీద ఒక చిన్న కథ ఉంది, సరదా కథ చెప్తాను. ఓకే, ఆయనకి సంబంధించింది, ఆయనకి సంబంధించింది. రైట్. ఒక ఊళ్ళో ఒక ఆవిడ, ఏమందాం, ఓ సుబ్బమ్మ గారు, సుబ్బమ్మ అనకూడదు మరి, ఓ సుబ్బలక్ష్మి అనుకుందాంలే, మరి సుబ్బమ్మ బాగులేదు, సుబ్బలక్ష్మి పేరు బాగుంది. ఈవిడ ఏంటంటే, ఆవిడ భర్త ఆవిడ మాట వినేవాడు కదా, ఆవిడకి చాలా విసుగు పుట్టేది. పక్కింట్లో చూస్తే వాళ్ళు ఏంటో సఖ్యంగా ఉన్నారని తోచేది, ఇవి చూస్తే మన మాట వింటలేదు. ఓసారి పుట్టింటికి వెళ్ళింది, అక్కడ చూస్తే నాన్న ఏమో అమ్మ మాట వింటున్నాడు, అన్నయ్య ఏమో వదిన మాట వింటున్నాడు, నా మొగుడే మాట విండు, ఏం చేయాలి? వాళ్ళని వెళ్ళి అందరినీ అడిగేది, మొగుడు మాట వినాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అని. ఇదే ప్రశ్న, ఏం చేయాలండి అని అడుగుతూ ఉంటారు. మంది కూడా అడుగుతారు చూడు చాలామంది. అడగ్గా అడగ్గా సరే ఏమైంది, ఆవిడ ఉన్న ఊరికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఓకే, అయితే ఊళ్ళో వాళ్ళంతా ఆయన దగ్గరికి మంచి మాటలు వినడానికి వెళ్తున్నారు. ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుందని చెప్పుకోవచ్చు వచ్చారు. మొదట ఏం చెప్పుకోరు, కొంతమంది వెళ్ళొచ్చాక వాళ్ళు చిలవల పలవలు కాస్తున్నాయి, అదిగో పూలంటే ఇదిగో తోకంటారు. సరే ఈవిడ ఏం చేసింది, ఈ శుభలక్ష్మి కూడా అక్కడికి వెళ్ళింది, యోగీశ్వరుడి దగ్గరికి. అమ్మ ఏం కావాలంటే, ఆవిడ కొద్దిగా మొహమాట పడి, అయ్యా ఏకాంతంలో ఓ ప్రశ్న అడుగుతానండి. ఏమిటో ఈవిడ ఏకాంత ప్రశ్న అని అందరినీ శిష్యులు పంపించేశాడు. ఏమిటమ్మా అన్నాడు అయ్యగారు, మా ఆయన నా మాట వినడండి, ఎంత చెప్పినా ఎంత అరిచిపోట్లన్నా ఎంత కేకలేసినా మాట వినటం లేదండి, మంచి మాట అస్సలు వినడు, ఎలాగండి మా ఆయన్ని ఒప్పించడం అని. బాగా ఆలోచించాడు ఆయన. అమ్మా ఓ పంచి, మన సమీపంలో ఒక అడవి ఉంది కదా, అక్కడ పులులు తిరుగుతున్నాయి, నువ్వు ఒక పులి గుహ దగ్గరికి వెళ్ళి, పులికి మీసాలు ఉంటాయి, ఒక్క మీసం పట్టుకురా, ఆ పులి మీసం కనుక నీ దగ్గర ఉందో మీ ఆయన నీ మాట వింటాడు. ఓకే, పులి మీసాలు కావాలి, భర్తలు మాట వినాలంటే ఏం చేయాలి, పులి మీసం కావాలి. ఇప్పుడు మేమంతా ఫారెస్ట్లు పరిగెత్తాలి, పరిగెత్తండి మీరందరూ. ఓకే, అయిందా? సరే పులి మీసం తేవాలంటే ఇవి భయం వేసి, పులే దాని దగ్గరికి ఎలా వెళ్తాం, సరే ట్రై చేద్దాం అనుకుంది. ఏం చేసింది, ఇంటికి వచ్చి బాగా 4-5 రోజులు ఆలోచించుకుని మొగుడికి ఏం చెప్పిందంటే, నేను కాస్త పక్క ఊరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని పప్పలు చేసుకుని చక్కగా అరిసెలు చెక్కిలాలు చెగోడీలు తీసుకుని తలా ఒక టిఫిన్ వచ్చింది, అంత టిఫిన్లలో లేవు అప్పట్లో మూటలు కట్టుకునేది, ఓ మూటలు అన్నీ కట్టుకుని తను కూడా తిండికి ఏర్పాటు చేసుకుని అడవిలోకి వెళ్ళింది. వెళితే ఒక పులి గుహ దగ్గరికి వెళ్ళింది. ఓ, పులి ఎక్కడో వేటాడి వచ్చింది, మెల్లిగా అలసటగా పడుకుంది. ఏదో శబ్దమయ్యేసరికి గాండ్రు మంది, వీడు బిక్క చచ్చిపోయింది, అయ్యా బాబో ఈ పులి అరుస్తోందని అనేసరికి సరే ఏం చేసింది, మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటే లోపలికి వెళ్ళింది. పులికి బద్ధకంగా అందట్లా కూర్చుని చూస్తుంది. ఈవిడ ఏం చేసింది, మూట ఓపెన్ చేసింది, అరిసెలు గుమాయించిన వాసన, బయట అయితే పెద్దగా వాసన రాదు అడవిలో, గుహలోకి వెళ్ళేసరికల్లా గాలి అటు ఇటు బారదు కదా, వాసన వస్తుంది పులికి.
మూతి నాక్కుంది అది అమ్మో ఏదో తీయటి వాసన వస్తుంది ఏమిటో ఆ వాసన చూద్దాం అనుకుని లేచిది వచ్చింది దగ్గరకు వచ్చేసరికి ఇది ఏం చేసింది మెల్లిగా ఓ అరిసె దాని ముందు పెట్టింది పులి ఆ అరిసెని తినది చూస్తుంది ఏమిటో కొత్త వస్తువు చాలా బాగుంది తర్వాత ఏం చేసింది ఓ చెక్కిలము ఓ చేగొడి ఓ బూందీ లడ్డు పెట్టింది అన్నీ భోజనం చేసేసింది పులి కూర్చుంది పక్కనే వచ్చి తీయటి పదార్థాలు పెడుతుంటే ఫ్రెండ్షిప్ కుదరదు బాగా కుదురుతుంది అక్కడి నుంచి సరే పులి ఆవిడే కాస్త ఫ్రెండ్షిప్ చేశారు మామూలుగా ఏమవుతుంది మన పక్కన జంతువులు వచ్చి కూర్చున్నాయి అనుకో అసంకల్పిత ప్రతీకార చర్యలాగా మన చేతులు వాటి మొహం మీదకి వెళ్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ పెట్టింది కదా ఆవిడ మీద చెయ్యేస్తే ఆవిడ అదేం అనలా పులి ఈవిడ చక్కగా తల నిమిరింది నిమిరాక సంచులు పుచ్చుకొని బయటకు వచ్చేసింది రెండు మూడు రోజులకు ఒకసారి ఊరెళ్తానని చెప్పి ఆవిడ నాలుగు అరిసెలు చేసుకుని రెండు గారెలు చేసుకుని మూడు బూరెలు చేసుకుని చెత్త పుచ్చుకెళ్ళేది ఈ పులి గుహకి వెళ్ళింది వెళ్ళింది ఒక పది సార్లు వెళ్ళేసరికల్లా నాలుగైదు రోజులు గడిచేసరికి పులి అమ్మేది స్వీట్లు తేవట్లేదని వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది చూస్తుంది అది కడుపు నింపేసుకుని తర్వాత తీపి తినడానికి ఫుడ్ ఆహారం తర్వాత ఏమనాలి దాన్ని డిజర్ట్ కోసం ఎదురు చూస్తుంది అనమాట డిజర్ట్ తింటారు కదా స్వీట్ సరే ఇలా పది సార్లు వెళ్ళిన తర్వాత ఈవిడ పులి దగ్గర కూర్చుని ఆవిడ తెచ్చిన పదార్థాలు పెట్టి మీ ఒక మీసపు వెంట్రు కని టక్కిని లాగింది రోజు స్వీట్లు తెచ్చి పెట్టే వాళ్ళు మీసాలు లాగితే మాత్రం ఏమనుకుంటుంది పులి ఏమి అనలా ఆ తెంపిన మీసని చేతపుచ్చుకుని అమ్మయ్య దొరికిందిరా దేవుడా ఇన్ని రోజులు ట్రై చేశానని ఆ పులి మీసం పట్టుకుని ఆ మేఘాల మీద యోగీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన అప్పటికే ఆ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు పక్క ఊరు వెళ్ళిపోయాడు పక్క ఊళ్ళో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది ఓకే అయ్యగారు ఇదిగోనండి పులి మీసం తెచ్చాను ఇప్పుడు ఏం ప్రక్రియ చేయాలో చెప్పండి పులిమీసము నీ దగ్గర ఉండాలన్నాడు పులిమీసంతో మొగుడిని ఎలా ఆడిచ్చాలో కనుక్కోవద్దు ప్రక్రియ కావాలి కదా ఇప్పుడు మీరంతా అడవులకి వెళ్ళి తెచ్చుకుంటారు ఓకే తెచ్చుకున్న తర్వాత ఈ వెంట్రుకతో ఏం చేయాలో ట్రిక్ మేము చెప్పాలి ఇప్పుడు చెప్పండి చెప్పండి అప్పుడు ఈయన అన్నాడు అమ్మా ఇది ఎలా తెచ్చామన్నాడు పులిని మచ్చిక చేసుకున్నానండి తెచ్చానని ఏమ్మా చంపేసే హింస మృగాన్ని మచ్చిక చేసుకున్నావు మొగుడిని మచ్చిక చేసుకోవడం రాదు మొగుడిని మచ్చిక చేసుకోవడం రాదు నీకు నువ్వేం చేసావు దానికి ఏం కావాలో అది ఇచ్చావు దానికి తెలియని ఒక కొత్త దాన్ని దానికి కావాల్సిన దానికి అలవాటు చేసావు తెలియని ఒక కొత్త దాన్ని అది దానికి కావాలనిపించేలాగా చేసావు చెప్పింది కదా చేసిన ప్రక్రియ అంతా కావాలనిపించాక నువ్వు ఏం చేస్తే దానికి ఒప్పుకుంటుంది మొగుళ్ళు కూడా అంతేనమ్మా అన్నాడు ఈవిడ ఆ పులిమీసాని అడి ఇటు తిప్పి చూసుకుంది చేసేదేం లేదు సరే ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత మా ఆయన నా మాట వినడో అని ఆవిడ ఎప్పుడు అనలా పులులు వాటి పని అవి చేసుకుంటాయి దాని వేట అది ఆడుకుంటుంది దాని పనిలో దాని ఇష్టం అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ మాట వినాలి నువ్వు బయట ఏం చేస్తావా కూడా నా మాటే వినాలని ఆడవాళ్ళు అడగకూడదు దాని వేటాన్నివ్వాలి దాని పద్ధతి ప్రకారం దాన్ని జీవించనివ్వాలి అది నీతో ఉన్నప్పుడు నీతో బాగా ఉండేలాగా చేసుకోవాలి ఇది ఆడవాళ్ళకి పాఠం చెప్పాడనమాట యోగేశ్వరి కాబట్టి నువ్వు చక్కగా మొగుడుతోటి బాగా ఉండమ్మా ఆయన నీతో ఉన్నప్పుడు నీ మాటే వింటాడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన వ్యాపారం ఆయనది దాంట్లో నువ్వు వేలు పెట్టకూడదు పులి ఏదైనా ఒక లేని పట్టుకుంటే నువ్వు లేని పట్టుకోవద్దంటే అది ఒప్పుకుంటుంది మనల్ని దాని బదులు నిన్ను పట్టుకుంటుంది నువ్వు అన్నీ వద్దంటావు అందుకే నీ మొగుడు నీ మాట విండు నువ్వు కొన్ని వద్దను వింటాడు అని చెప్పి పంపేశాడు ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది హ్యాపీగా మొగుడితోటి కలకాలం సుఖంగా కాపురం చేసుకుంది కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు ఈ కథ జస్ట్ పావు పేజీ కథ ఓకే నేను మీకు పావు గంట చెప్పానా చాలా బాగుందండి ఒక నీతి కూడా దాగుంది ఆలోచిస్తే కనుక సమస్యలకి చెక్ పెట్టే ఒక అవకాశం కదా అదే కానీ అందరూ వినరు రమ్మగారు మళ్ళీ అది కూడా మనం అనుకోవాలి ఒక్కసారి అందరూ వినరు మీకు ఎంత చేతొచ్చు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది అంతేనంటారా ఖచ్చితంగా చూద్దాం మన కామెంట్స్ రూపంలో మన మన వాళ్ళంతా ఏం చెప్తారు చేత కావట్లేదు అని అర్థం అంతకంటే అసలు రెండోది లేదు ఎందుకంటే ఆడ మగాని భగవంతుడు సృష్టించాడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అని అంతే ఓకే రమ్మ గారు నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి